తెలుసా ఇప్పుడున్న హీరోలు తెలుసా తెలుగులో? అంతగా తెలియదండి, అంతగా తెలియదు. చిరంజీవి గారు అబ్బాయి హీరో అయ్యారు అది తెలుసు, రామచరణ్ తెలుసండి. ఇంకెవరు తెలుసు? కృష్ణ గారు తెలుసు. ఏంటి అయ్యి కృష్ణ గారు, వీళ్ళందరినీ తెలుసు. వాళ్ళు డైరెక్ట్ వీళ్ళందరూ. ఓకే, తర్వాత తర్వాత తెలియదు, కొత్త కొత్తగా వచ్చేవాళ్ళు తెలియదు. పెద్ద హీరోస్ ఇప్పుడు బాలకృష్ణ గారు తెలుసు, ఆయన జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఆయన తెలుసు. అలాగే మనం నరేష్ గారు ఇట్లా ఒక్కొక్కరు వాళ్ళందరినీ తెలుసు. పాత ఆర్టిస్టులు వాళ్ళ కొడుకులు వాళ్ళ పిల్లలు అంతా తెలుసు. కొత్త కొత్తగా ఇప్పుడు వస్తున్నారు చూడండి, వాళ్ళు చూడటానికి చాలా యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు కూడా. ఇప్పుడు బామ్మ వేషాలు వేయచ్చు కదా హీరోలకి, హీరోలు కోసం? అదే పిలవలేదు, అయినా ఇంక పిలిచినా నేను రానులేండి. ఎందుకు? నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు చేయటం. ఎందుకు ఎందుకు ఇంతకాలం వదిలేశారు? ఫ్లైట్ ఎక్కడానికి భయం వచ్చేసిందండి, ఫ్లైట్ అస్సలు ఎక్కడం మానేశాను కరోనా వల్ల. ఎవడో ఇక్కడ తెచ్చుకోవచ్చు, దాంట్లో బదిలీతాడో ఏమని. ట్రైన్లో అస్సలు ఇష్టం లేదు రావటానికి, పోతే నా పర్సనల్ కార్ ఎత్తుకొని వస్తాను అంటే, వచ్చేలాగుంటే వెళ్ళేలాగుంటే నా కార్లో వస్తాను, నా కార్లో పోతాను, ఎంత దూరం అయినా సరే ఫ్లైట్ ఎక్కడో భయం. కరోనా వచ్చేసిందండి ఒకసారి, నాకు ఇబ్బంది పడ్డారు బాగా, చాలా చాలా ఇబ్బంది పడ్డాను. వియంకుడు, వియంకుడు ఆయనే నాకు సీట్ తీసిచ్చాడు, ఆయన తీసిచ్చాడు అనమాట. ఆయన సైబర్ క్రైమ్ కమిషనర్ అప్పుడు, పీక్కులో ఉందన్నమాట నాకు వచ్చినప్పుడు. ఆ సుందరి సీరియల్ యాక్ట్ చేసినప్పుడు మా బ్యాచ్కి అందరికి అంత ఫుల్గా వచ్చిందండి, కెమెరామ్యాన్కు, డైరెక్టర్కు, హీరోయిన్కు, నాకు, సెకండ్ హీరోయిన్కు, సెకండ్ హీరోకు, మామ క్యారెక్టర్ వేసిన ఆయనకు, ఆ పిల్లకు నింది ఆ రోజు. ఆ పిల్ల చుట్టి 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 పడిపోతానే ఉంది, ఏమి ఇట్లా చుట్టిపోతుందంటే. అందుకని బ్లడ్ టెస్ట్కి పంపించున్నానమ్మా, వచ్చేస్తుంది సాయంకాలం లోపల. వచ్చింది సాయంకాలం, పాజిటివ్ అనేసి వెళ్ళిపోయింది. అంతేనండి, మేమందరూ ఫిక్స్ అయిపోయామండి, బలైపోయాం. ఓకే, అందులో నాకు చాలా సివియర్గా అయింది, బతుకుతానని అనుకోలేదు, లేకపోతే ఇంకా యాక్టివ్గా ఉండేదాన్ని నేను. దానివల్ల బాగా ఒళ్ళు పాడైపోయింది, ఒళ్ళు పాడైపోయింది. అదే స్ట్రెంగ్త్ అంటే ఎట్లా ఉండాలి, బతికినంతకాలం బాగుండాలి, లేదా పట్టని ఒక హార్ట్ అటాక్ వచ్చి వెళ్ళిపోవాలి నాకు తెలిసింది. ఈ పడుకొని అమ్మ నీళ్ళు తె, అమ్మ కాఫీ తె, అమ్మ భోజనం పెడతా, ఇది ఇష్టం ఉండదు. ఎంత ఉంటుంది అమ్మా ఇప్పుడు మీ వయసు? ఎంత ఉంటుంది చెప్పండి. 75. అమ్మ సాయిరామ్, దైవ సాక్షిగా తెలియదు, 70 కూడా లేదయ్యా, 70 కూడా లేదు నాకు. 1953. ఒక 67-68 ఉంటుంది. సరే 70, క్లోజ్ టు 70, ఇయరింగ్ టు చాపి 70 ఉన్నా కానీ మీరు ఎంత బాగున్నారో చూడండి. హ్యాపీగా మీరే కార్ డ్రైవ్ చేసుకోగలుగుతున్నారు, మీరే మంచిగా హ్యాపీగా ఉండగలుగుతున్నారు. కార్ డ్రైవ్ చేయలేదు, సపరేట్ కార్లో డ్రైవర్ని వేసుకొని వచ్చేస్తానంటే అనమాట. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ ట్రాఫిక్లో కార్లు డ్రైవింగ్ చేసేలాగా ఉంది, దాంట్లో కూర్చొని వండుకొని తినొచ్చు, అంత టైం అవుతుంది నేను అక్కడ నుంచి ఇక్కడికి రావటానికి. ఓఎంఆర్ నుంచి ఆ ఇంట్లో నుంచి నా సొంత ఇంటికి ఇంటికి రావడానికి అంత టైం తీసుకుంటుంది, 1.5 అవర్ 2 అవర్స్ అవుతుంది. ఇప్పుడు అప్పుడున్న తరంలో ఎవరో మీ ఫ్రెండ్స్ ఇప్పుడు సర్కిల్ బాగా మెయింటైన్ చేస్తా టచ్లో ఉండేవాళ్ళు ఎవరు లేరా? శ్రీవిద్య గారు పోయిన తర్వాత, శ్రీవిద్య గారు, మళ్ళీ వచ్చేసి అమ్మ మనోరమ అచ్చి, ఇంకా లేదు చెప్పుకునేలాగా లేదు. హైదరాబాద్లో ఎవరు లేరు? అన్నపూర్ణమ్మకి వచ్చి తెచ్చు. అన్నపూర్ణమ్మ ఉన్నారా? అన్నపూర్ణమ్మ. ఇంకేటమ్మా ఏంటి ఇంకా లైఫ్లో ఏం చెయ్యాలని, 70 వచ్చేసాయి ఇంకా యాక్ట్ చేయాలన్నా? తమిళ్లో అయితే చాలా బిజీగా ఉన్నారు, ప్రతి సీరియల్లో ఉంటారు. రాధికా సుందరి సీరియల్ ఎలా పోతుందయ్యా? తెలుగులో తెలుసా? జెమినీలో ఉంటారు. జెమినీ విన్నా నేను కూడా, పేరు అంతే. అంతే, మీరు దాంట్లో ఉన్నారు కదా? తెలుగులో లేదు, తమిళ్లో ఉన్నారు. అదే ఇక్కడ క్యారెక్టర్ అక్కడ వేరే, అక్కడ వేరే. సీరియల్లో క్యాబేజ్ చేసి ఉంటారా? సీరియల్ వచ్చినప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. రాధికా గారికి ఒక 12 సంవత్సరాలు చేసి ఇచ్చాను, ఇది కథ కాదు, ఒకటి చేసిన పండంటి అమ్మాయి కాపురం చేశాను, చాలా చేశానండి ఆవిడ సీరియల్స్. ఇది కథ కాదు, కథ కానీ కదనా, ఇది కథ ఏదో చాలా సినిమా. సీరియల్సే రాధికా గారిని నిలబెట్టాయంటారు చాలామంది, అప్పటికి చాలా అప్పుల్లోకి వెళ్ళిపోయారు, సీరియల్స్ ఆమెను నిలబెట్టి అప్పులని తీర్చుకోగలిగారు. ఆ టైంలో ఆమె మైండ్ సెట్ ఏంటమ్మా సీరియల్ స్టార్ట్ చేసినప్పుడు? ఆమె అసలు అంత పెద్ద యాక్ట్రెస్, అంత పెద్ద ఆర్టిస్ సడన్గా మదర్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ అడిగితే ఆవిడ కోపం వచ్చేసింది. అవునా? కోపం వచ్చింది ఆవిడకి, చెబా నీ ఇంట్రెస్ట్ లేకపోతే పోయింది, నేను వెళ్ళిపోతాను నా ఊరికి అనేసి వెళ్ళిపోయే స్టేజ్లో
అప్పుడు ఆమెకు తెలిసిన ఒక ఆయన, నువ్వు వెళ్ళలేవు, నువ్వు ఇక్కడ ఉంటావు, మరలా నువ్వు ఇంత ఏళ్ళు ఏళ్తావు నువ్వు అని చెప్తే, ఏంటయ్యా నువ్వు చెప్పేది, అడ్వాన్స్ కూడా తీసుకున్నాను, మధ్యాహ్నానికల్లా నేను వెకెట్ చేయాలి ఇంటిని అని చెప్తే జరగదండి. అలాగే ఇల్లు అమ్మేశారు? లేదు, అమ్మేదానికి అడ్వాన్స్ తీసుకున్నారు. వాళ్ళు వచ్చి ఇల్లు చూసేసి ఫైనల్ సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ అవి ఉంటుంది కదా ఆ స్టేజ్లో. అప్పుడు ఆ ఫ్రెండ్ని చూసినప్పుడు ఆయనే చూశాడు, నువ్వు అమ్మలేవు, ఈ ఇల్లు నిన్ను వదిలిపోదు, నువ్వు మరలా ఒక ఏళ్ళు ఏళ్తావు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. నవ్వింది ఆవిడ, మంచి వెటకారి కదా, నవ్వేసి పైతివాన్న ఈ ఇల్లు అడ్వాన్స్ కూడా తీసుకున్నాను, నా ప్రాపర్టీ కోసం ఆల్మోస్ట్ అమ్మే స్టేజ్కి వచ్చేసాను అన్నప్పుడు కుదరదమ్మా అనేసి వెళ్ళిపోయాడు. అలాగే ఏంటండి, అలాగే ఏమి సక్సెస్లు ఇచ్చిందండి ఆవిడ. అప్పా తప్పులు అయినా కానీ అంత స్ట్రాంగ్గా ఎలా ఉండేది కదమ్మా అన్ని సీరియల్స్. అది కూడా ఎంత ఈదారండి ఆవిడ, ఎంత ఈదుకు వచ్చారండి. రాడాన్ మీడియా ఆల్మోస్ట్ మీరు రాడాన్ అన్నీ చేశారు, అన్నీ చేశారు అవుతా, అన్నీ చేశారు. ఇంటి కూడా ఒక పిక్చర్, ఒకటి మెయిన్ పిక్చర్ నేను ఆవిడే, పంజారునాచలం గారి డైరెక్షను, రాజేంద్ర గారు డైలాగ్ రైటరు, ప్రొడ్యూసర్ ఆయనే పంజారునాచలం గారే. మంచి సినిమా. ఇప్పుడు చేస్తున్నారా రాడాన్ మీడియాలో? ఇప్పుడు లేదండి, ఇప్పుడు ఇటు బిజీ అయిపోయాను కొంచెం బయట. బట్ ఆమెతో స్నేహం అలానే ఉంది. బట్ ఇప్పుడు హ్యాపీ కదా రాధిక గారు, ఏదైతే జరిగి ఏది చెప్పారో అదే జరిగింది. అదే జరిగింది. అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు, అడిగి నేను స్పెషల్ కోర్స్ ఏదో చదివిస్తున్నారులా ఉంది. ఇప్పుడు వెళ్ళట్లేదు నాకు, నాకు టైం లేక, ఆవిడకి టైం లేక. పాప డబ్బింగ్లు ఉంటే డెఫినెట్గా మీట్ చేసేవాళ్ళం. ఏంటంటే ఆవిడ ఇంటి పైన కదా డబ్బింగ్. అవును, అందుకనేసి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చూసేసి మాట్లాడేసి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. 4-5 ఇయర్స్ పైన అయిపోయింది ఆమె చూసే నేను. సో ఎనీహౌ లాస్ట్ జర్నీ అంతా కూడా హ్యాపీగా సీరియల్స్ చేసుకుంటా హ్యాపీగా ఉన్నారు, సెట్లలో తిరుగుతా, ఇప్పుడున్న జనరేషన్తో కూడా మింగిల్ అవుతా వర్క్ చేసుకుంటున్నారు. ఇంతకన్నా ఏమైనా అచీవ్ అవ్వాలనుకుంటున్నారమ్మా జీవితంలో? అయితే బాగానే ఉంటుంది. అంటే ఏం చేయాలి, మనిషి అన్న తర్వాత పుట్టిన తర్వాత ఏదో ఒకటి సాధించాలి, ఆఖరి వరకు సాధించాలి నాకు తెలిసినంతవరకు. అలాగే ఆకాశాన్నే చూస్తున్న అడగకూడదు, ఆ ఫాల్ పెద్ద ఫాల్ అయిపోతుంది. కొంచెం భూమిని కూడా చూసి నడవాలి. భూదేవి మనకు ఇది అనమాట, ఆమె మీదే మనం కాపురం చేస్తున్నాం. అట్లా అణకు మణకుతో ఉండాలి. ప్రతి వాళ్ళకి చెప్పేది, యంగ్స్టర్స్కి నేను చెప్పేది ముఖ్యంగా, ఎప్పుడు నీళ్ళు పోతూనే ఉండాలి, పారాడుతూనే ఉండాలి, అది స్టాప్ అవ్వకూడదు. స్టాగ్నెట్ అయితే వేస్ట్ వేస్ట్ వాటర్ అయిపోతుంది, అది పోతేనే 10 మందికి ఉపకారంగా ఉంటుంది. అందుకని ఎప్పుడు అందరూ సంతోషంగా ఉన్నంత వరకు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ పోవాలి. సూపర్, నిజంగా థ్యాంక్ యూ అమ్మా. చెన్నై వచ్చినప్పుడల్లా లైఫ్ గురించి చాలా తెలుసుకుంటాను నేను, ఎందుకంటే గోల్డెన్ ఆరా చూసారు మీరు అందరూ కూడా. అండ్ నిజంగా ఆ రోజు గోల్డెన్ డేస్, ఇప్పుడంతా మీరు అన్నట్లుగానే ఏదో ఫాస్ట్ మూవింగ్ లైఫ్ అంతే, వాళ్ళని చెప్పి ప్రయోజనం లేదు, పాప అట్లా అయిపోయింది లైఫ్. నిహా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఒక మంచి ఇంటర్వ్యూ అండ్ మీరు తెలుగు ఆడియన్స్కి కనిపించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను మిమ్మల్ని చూపించడం కాదు, మీరు నాకు టైం ఇవ్వటం. పాపం ఎంతలోనో తెలుసు, కానీ నువ్వు పాపం చిన్న అబ్బాయి నన్ను కనిపెట్టుకొని తెలుసుకొని ఎక్కడో మారుమూరులో నా గంగా ఆయన కదండి, గంగారావు తన మూలింగ్ నంబర్ తీసుకొని వచ్చి ఇంటర్వ్యూ చేశాడు, ఆయన ఎంత సంతోషపడ్డాడో పాపం బిడ్డ. అలాగే నాకు సంతోషం నాన్న, మీరన్నా నన్ను ఇంకా మీ జనరేషన్ వరకు నన్ను గుర్తుపెట్టుకున్నారంటే అది నా గొప్పతనమే. గుర్తుపెట్టుకోవాలి. సూపర్, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్.